आंध्र प्रदेश वीरों और देशभक्तों की धरती है यहां पिंगली वेंकैया जैसे स्वाधीनता नायक हुए जिन्होंने देश का झंडा तैयार किया ये कन्ने घंटी हनुमंतो कंदुकुरी वीरे सलिंगम पंतुलो और पोटी श्री रामलू जैसे नायकों की धरती है आंध्र राष्ट्र ఎందరో దేశభక్తులకి పురుడు పోసినటువంటి గడ్డ మరి ఇక్కడ మన మనందరికీ గుర్తుంటుంది పింగళి వెంకయ్య గారు ఆంధ్ర రాష్ట్రం నుండే వచ్చారు మన జాతీయ జెండా మన తిరంగా ఏదైతే ఉందో దానికి దాన్ని రూపుదిద్దినటువంటి మహనీయులు పింగళి వెంకయ్య గారు అదే విధంగా కన్నేకంటి హనుమంతు గారు కందుకూరి వీరేశలింగం గారు మరి పొట్టి శ్రీరాములు గారు వీర జన్మనిచ్చినటువంటి పురుడిగడ్డ ఏదైనా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రం నరసింహారెడ్డి జనానియోగారో కేఫ్ ఆవాజ ఇక్కడ ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి వారి పేర్ని మనం ఇక్కడ కచ్చితంగా స్మరించుకోవాలి మరి ఆంగ్లేయునికి చాతి నొడ్డి పోరాడినటువంటి గొప్ప ఉద్యమకారుడు ఆ జమ్మిత్ కాలమే ఇన్ సైనినియో కే సపనో కో పురా కర్నేకి జిమ్మేదారీ హమ్ సభీ దేశవాసియో కి హే 130 కరోడ్ దేశవాసియో కి హే హమారా నయ భారత్ ఇన్కే సపనో కా భారత్ హోనా చాయే భారీసర ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర మనకి లభించినటువంటి స్వాతంత్రాన్ని మనం పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నటువంటి సందర్భంలో ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఏదైతే ఉన్నదో ఇది నిజంగా దీన్ని మనం అమృత కాలంగా భావిస్తూ ఎవరైతే మన దేశం కోసం బలిదానం చేశారో వారందరి కళ్ళని సాకారం చేసేటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది అనేటువంటి విషయం మనం గమనించాలి ఈ భారతదేశంలో ఎటువంటి భారతదేశం భారతదేశాన్ని మనం భవిష్యత్తులో చూడాలంటే మరి ఇక్కడున్నటువంటి రైతులు కావచ్చు ఇక్కడున్నటువంటి యువకులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి కర్షకులు కావచ్చు వెనుకబడినటువంటి వారు కావచ్చు अंदर की सामान अवकाश लगे भारत देशा निर्माण आंदर उन्न पिछले आठ सालों में देश ने इसी संकल्प को पूरा करने के लिए नीतियां भी बनाई और पूरी निष्ठा से काम भी किया है विशेष रूप से देश ने श्री अल्लूरी और दूसरे सेनानियों के आदर्शों पर चलते हुए आदिवासी भाई बहनों के लिए उनके कल्याण के लिए उनके विकास के लिए दिन रात काम किया है गड़चित एनमी संवस लोग రైతులకి యువకులకి మహిళలకి వెనుకబడినటువంటి వారికి అందరికీ సమానమైనటువంటి అవకాశాలు కల్పించేటువంటి భారతదేశ నిర్మాణం కావాలి అని చెప్పి నేను ఇందాక చెప్పాను దానికి అనుగుణంగా మన మహనీయుల కళలకి అనుగుణంగా అనేక కార్యక్రమాలని అనేక విషయాల్ని కూడా ముందుకు తీసు జరిగిందనేటువంటి విషయం మీ అందరికీ కూడా సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా అల్లూరి సీతారామరాజు గారు అదేవిధంగా బలిదానం చేసినటువంటి అనేక మహనీయులు ఎవరైతే ఉన్నారో వారు మరి ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీలకి సైతం వారికి మంచి రోజులు రావాలి అని చెప్పి వారి జీవితాన్ని అర్పించినటువంటి సందర్భంలో వారి భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకుని అనేక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చినటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను